హ్యూమన్ ఫిజియాలజీ యూనిట్ 5 ఇది సెకండ్ ఇయర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లోకి వస్తుంది సో హ్యూమన్ ఫిజియాలజీ ఈ హ్యూమన్ ఫిజియాలజీ టాపిక్స్ కింద ఈ యూనిట్ కింద మనకి టోటల్ ఈ చాప్టర్స్ వస్తాయి సో ఫస్ట్ చాప్టర్ వచ్చి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఇది ప్యూర్లీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ లేదా ఎలిమెంటరీ కెనాల్ మనం అన్న పేగు గురించి లేదా జీర్ణాశయం గురించి పూర్తిగా దీంట్లో చదువుకుంటాం తర్వాత బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ దీంట్లో ఊపిరితిత్తులు ఇంకా మన మనం ఎయిర్ ని ఎలా తీసుకుంటాం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ని ఎలా స్ప్లిట్ చేస్తాం అది బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో చూస్తాం తర్వాత బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ లో బ్లడ్ గురించి లింఫ్ గురించి టిష్యూ ఫ్లూయిడ్ మన బాడీలో ఉండే రకరకాల ఫ్లూయిడ్స్ అన్ని రకాల ఫ్లూయిడ్స్ గురించి ప్లస్ అవి ఎలా సర్క్యులేట్ అవుతాయి అంటే హార్ట్ ఇంకా బ్లడ్ వెజల్స్ గురించి తెలుసుకునేది బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ తర్వాత ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ దర్ ఎలిమినేషన్ దీంట్లో ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అంటే మనకి యూరిన్ మేజర్ గా యూరిన్ వస్తుంది తర్వాత స్వెట్ వస్తుంది తర్వాత సెబాషియస్ గ్లాండ్స్ వాటర్ వేపర్ అన్ని రకాల ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అమోనియా వస్తుంది యూరియా వస్తుంది యూరిక్ యాసిడ్ వస్తుంది ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకొని వాటి యొక్క ఎలిమినేషన్ గురించి తెలుసుకుంటాం మేజర్ గా మనం చూసే సిస్టమ్ వచ్చి రీనల్ సిస్టమ్ లేదా యూరినరీ సిస్టమ్ తర్వాత లోకోమోషన్ అండ్ మూమెంట్ దీనిలోకి వచ్చేసరికి మజిల్స్ బోన్స్ ఇంకా లిగమెంట్స్ టెండాన్స్ ఇవన్నీ కూడా వస్తాయి తర్వాత న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఇంకా సెన్సరీ నర్వ్స్ మోటార్ నర్వ్స్ సో రకరకాల నర్వస్ సిస్టమ్స్ గురించి వాటి గురించి డీటెయిల్డ్ గా చదువుకుంటాం తర్వాత ఫైనల్ గా కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ సో మనము మన బాడీని కోఆర్డినేట్ చేసే కెమికల్స్ ఏంటి హార్మోన్స్ సో వీటిల్లో హార్మోన్స్ ఇంకా ఎండోక్రైన్ సిస్టమ్ వీటన్నిటి గురించి కెమికల్ కంట్రోల్ కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ సో మనకి టోటల్ గా 7 చాప్టర్స్ ఉన్నాయి ఈ 7 చాప్టర్స్ గురించి ఈ హ్యూమన్ ఫిజియాలజీలో తెలుసుకుందాం నీట్ లోకి వచ్చేసరికి మాక్సిమం ఎక్కువ క్వశ్చన్స్ ఏ యూనిట్ నుంచి వస్తుంది అంటే హ్యూమన్ ఫిజియాలజీ నుంచి అంటే మాక్సిమం ఎక్కువ కొన్ని రేర్ ఎగ్జామ్స్ లో వచ్చి తక్కువ క్వశ్చన్స్ కూడా వచ్చింది ఈ యూనిట్స్ లో నుంచి సో ప్రతి ఒక్క చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ హ్యూమన్ ఫిజియాలజీ యూనిట్ లో సో ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయే ఫస్ట్ చాప్టర్ వచ్చి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ యాక్చువల్లీ ఇది చాప్టర్ వైజ్ వెళ్తేనే మనకు అర్థమవుతుంది అందుకే దానికి ఒక ఆర్డర్ అరేంజ్ చేశారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అర్థమైతేనే మనకి తర్వాత వచ్చే రెస్పిరేషన్ ఇవన్నీ కూడా అర్థమవుతాయి అంటే ప్రతి ఒక్క సిస్టమ్ కోఆర్డినేటెడ్ గానే వర్క్ చేస్తుంది ప్రతి ఒక్క సిస్టమ్ కి మన బాడీలో లింక్ ఉంటుంది సో సిస్టమ్ బై సిస్టమ్ వెళ్ళాలి ఇప్పుడు సో ఫస్ట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ సో యాక్చువల్లీ డైజెషన్ అంటే ఏంటంటే డై అంటే త్రూ అని అర్థం అంటే ఒక ఫుడ్ మన బాడీ గుండా వెళ్ళినప్పుడు దాన్ని ఎలా మనం గ్రైండ్ చేస్తాం అనేది డైజెషన్ తర్వాత గ్రైండ్ చేసిన ఫుడ్ అది బాడీ లోపలికి వెళ్ళాలి ఫస్ట్ గ్రైండ్ చేసేసాం మన ఇంటెస్టైన్స్ లో స్టమక్ లో అన్నిట్లో కలిపి గ్రైండ్ చేసిన ఫుడ్ అది అన్ని బాడీ పార్ట్స్ లోకి వెళ్ళాలి ఎందుకంటే బాడీ మొత్తానికి ఎనర్జీ కావాలి బాడీ మొత్తానికి ఎనర్జీ కావాలంటే న్యూట్రిషన్ కావాలి సో అవి ఎలా అబ్జార్బ్ చేసుకొని ఆ పర్టికులర్ ఆర్గాన్స్ కి వెళ్తుంది ఆ పర్టికులర్ టిష్యూస్ కి వెళ్తుంది అని తెలుసుకోవడమే టోటల్ ఈ చాప్టర్ సో మనం మామూలుగా డైజెషన్ అంటే ఏం తింటాం ఫుడ్ తింటాం సో ఫుడ్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ సో మనకున్న వెరీ వెరీ ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంటే ఫుడ్ సో ఫుడ్ ఈస్ ద బేసిక్ సో ద మేజర్ కంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ ఆర్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ సో ఇక్కడ ఒకటి కామన్ గా గుర్తుపెట్టుకోవాలి మనం ఏం తిన్నా కానీ దాన్ని న్యూట్రిషన్ అంటాం అంటే అది ఏదైనా సరే కార్బోహైడ్రేట్స్ అని ఫ్యాట్స్ అని లేదా మనం మామూలుగా చెప్పుకోదలుచుకుంటే దోశ ఇడ్లీ అలా అన్నం కానీ సాంబార్ ఇలా ఏం తిన్నా కానీ అది ఫుడ్ కిందకే వస్తుంది అదొక న్యూట్రిషన్ అనమాట కానీ మనం న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి అని చెప్తారు మనం తీసుకునే కంటెంట్స్ ని న్యూట్రియన్స్ అంటారు న్యూట్రియన్స్ లో ఏమేమి వస్తాయంటే ఒకటి మ్యాక్రో న్యూట్రియన్స్ ఇంకొకటి మైక్రో న్యూట్రియన్స్ కిందకు వస్తుంది మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే మనం బల్కీగా తీసుకునేవి మైక్రో న్యూట్రియన్స్ అంటే ఇవి చిన్న చిన్న అమౌంట్స్ లో తీసుకున్నా సరిపోతుంది మన బాడీకి ఇప్పుడు మ్యాక్రో న్యూట్రియన్స్ లో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు స్టార్చ్ ఎక్కువగా ఇప్పుడు పొటాటోలో ఎక్కువ శాతం స్టార్చే ఉంటుంది తర్వాత ప్రోటీన్స్
ప్రోటీన్స్ పప్పు దినుసులు ఇవన్నీ కూడా ఎక్కువ ప్రోటీన్స్ కిందకు వస్తాయి. తర్వాత ఫ్యాట్స్ అంటే ఆయిల్, ఈ మూడు మాక్రో న్యూట్రియన్స్ కిందకు వస్తాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్, సిహెచ్ఓ అని వస్తుంది, కార్బోహైడ్రేట్స్ సిహెచ్ఓ. కార్బో సిహెచ్ఓ అని ఎక్కడైనా షార్ట్ ఫామ్ లో మనకి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ లో వచ్చిందంటే దాని అర్థం అది కార్బోహైడ్రేట్స్ అని. తర్వాత ప్రోటీన్స్, ప్రోటీన్స్ తెలిసింది, ప్రోటీన్స్ వచ్చి అమినో యాసిడ్స్ ద్వారా ఫామ్ అవుతుంది. ప్రోటీన్స్ రైబోసోమ్ సింథసిస్ చేస్తుంది సెల్లో. సో ఇవన్నీ వస్తాయి. సో ప్రోటీన్స్. తర్వాత ఫ్యాట్స్, ఫ్యాట్స్లో వచ్చి ట్రైగ్లిసరైడ్స్, మోనోగ్లిసరైడ్స్ ఇవన్నీ వస్తాయి. సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఈ మూడు కలిస్తే మనం మ్యాక్రో న్యూట్రియన్స్ అనాలి. ఇవి మన బాడీలోకి ఎక్కువగా కావాలి. కార్బోహైడ్రేట్స్ వచ్చి ఇన్స్టెంట్ ఎనర్జీకి, ఇంకా తర్వాత స్టోర్ కూడా చేస్తుంది కార్బోహైడ్రేట్స్. ఇంకా ప్రోటీన్స్ వచ్చి బాడీ బిల్డింగ్కి, మన బాడీలో ఉండే మసిల్ కానీ లేకపోతే రకరకాల ఎపిథీలియం వీటన్నిటికి మేజర్ సోర్స్ ప్రోటీనే. సో బిల్డింగ్ ప్రోటీన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ అంటాం. సో ప్రోటీన్ కూడా మనం ఎక్కువ అమౌంట్లో తీసుకోవాలి. తర్వాత ఫ్యాట్స్, ఫ్యాట్స్ ఎందుకంటే మన స్కిన్ కింద ఉండే లేయర్ వచ్చి ఫ్యాట్. సో ఫ్యాట్ వచ్చి మన బాడీకి ఇన్సులేటర్గా యూజ్ అవుతుంది. అంటే హీట్ని ఎక్కువ బయటికి పోనీకుండా హీట్ని లోపలే కాపాడుకునేటట్టు ఫ్యాట్ అనేది యూజ్ అవుద్ది. ఈవెన్ సెల్ మెంబ్రేన్ మీద కూడా ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. అంటే లిపిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మోతాదుకు తగ్గట్టు తీసుకుంటే లిపిడ్స్ మన బాడీకి చాలా ఎసెన్షియల్. సో నెక్స్ట్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇవన్నీ స్మాల్ క్వాంటిటీస్, ఈ రెండు విటమిన్స్ ఇంకా మినరల్స్, ఇవి స్మాల్ క్వాంటిటీస్లో తీసుకుంటాం కాబట్టి వాటిని మైక్రో న్యూట్రియన్స్ అన్నాం. ఒకటి మ్యాక్రో న్యూట్రియన్స్, ఇంకొకటి మైక్రో న్యూట్రియన్స్. సో మ్యాక్రో న్యూట్రియన్స్ వచ్చి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. మైక్రో న్యూట్రియన్స్ వచ్చి వైటమిన్స్, ఇంకా మినరల్స్. సో ఈ చాప్టర్లో విటమిన్స్ ఇంకా మినరల్స్ గురించి కూడా ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి. ఇంకా విటమిన్స్లో కూడా మనకి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ADEK అని వస్తుంది. తర్వాత బి కాంప్లెక్స్, ఇంకా సి వైటమిన్స్ వచ్చి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. ఇలా రకరకాల విటమిన్స్ గురించి కూడా మనం ఈ చాప్టర్లో చదువుకోవాలి. అండ్ తర్వాత మినరల్స్, మనకి కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఇంకా కాపర్, ఇవన్నీ ఎసెన్షియల్ వైటమిన్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎంత క్వాంటిటీస్లో కావాలి అని. సో యాక్చువల్లీ వైటమిన్స్ ఇంకా మినరల్స్ చాలా తక్కువ క్వాంటిటీస్లో కావాలి. నెక్స్ట్ ఫుడ్ ప్రొవైడ్స్ ఎనర్జీ అండ్ ఆర్గానిక్ మెటీరియల్స్ ఫర్ గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ ద టిష్యూ. అసలు ఫుడ్ అనేది దేనికంటే మనకి ఎనర్జీ కోసం, ప్లస్ ఆర్గానిక్ మన గ్రోత్కి, రిపేర్ ఆఫ్ ద టిష్యూస్కి ఆర్గానిక్ మెటీరియల్ని సేకరించడం కోసం ఫుడ్ కావాలి. సో ద వాటర్ వీ టేక్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెటబాలిక్ ప్రాసెస్. వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది మేజర్గా ఆస్మోటిక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఆస్మోసిస్ అంటే తెలుసు కదా, వాటర్ ఎప్పుడు హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది. ఈ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసేదే వాటర్. సో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెటబాలిక్ ప్రాసెస్ అండ్ ఆల్సో ప్రివెంట్స్. మెటబాలిజం అంటే ఏంటి, మన బాడీలో జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్ని కలిపి మనం మెటబాలిక్ ప్రాసెస్ అంటాం. అందులో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి క్యాటబాలిక్, ఇంకొకటి అనబాలిక్. ఓకే, సో ఒకటి క్యాటబాలిక్, ఇంకొకటి అనబాలిక్. సో క్యాటబాలిక్ అంటే స్ప్లిట్టింగ్, అనబాలిక్ అంటే సో బిల్డింగ్ అన్నమాట. వీటన్నిటినీ కలిపితే మనకి మెటబాలిజం అంటాం. జస్ట్ నెక్స్ట్ తర్వాత అండ్ ఆల్సో ప్రివెంట్స్ ద డీహైడ్రేషన్ ఆఫ్ ద బాడీ. మన బాడీలోని వాటరు బయటికి వెళ్లకుండా కూడా కాపాడుతుంది. ఇప్పుడు మనకి యూరిన్ రూపంలో, స్వెట్ రూపంలో వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వాటర్ని మళ్ళీ మన బాడీలోకి రీగైన్ చేసుకోవాలి. మన బాడీలో ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండాలి అని ఉంటుంది. ఆ అమౌంట్ ఆఫ్ వాటర్ని మెయింటైన్ చేసేది కూడా త్రూ డైజెషన్. ఎందుకంటే మనం వాటర్ అనేది త్రూ మౌత్, ఇంకా వీటి నుంచే తీసుకోగలం. వాటర్ అనేది బయట ఇంకెక్కడి నుంచి తీసుకోలేం కాబట్టి. అండ్ బయో మ్యాక్రో మాలిక్యూల్స్ ఇన్పుట్ కెనాట్ బి యూటిలైజ్డ్ బై అవర్ బాడీ ఇన్ దర్ ఒరిజినల్ ఫామ్. వాటి యొక్క ఒరిజినల్ ఫామ్, ఇప్పుడు స్టార్చ్ తీసుకున్నాం, స్టార్చ్ని స్టార్చ్గానే ఉపయోగించుకోలేదు బాడీ. ఆ స్టార్చ్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి ఆ గ్లూకోజ్ని బాడీ వాడుకుంటుంది. దే హ్యావ్ టు బి బ్రోకెన్ డౌన్ అండ్ కన్వర్టెడ్ ఇన్ టు సింపుల్ సబ్స్టెన్సెస్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. దాన్ని చిన్న చిన్న పార్టికల్స్గా గ్రైండ్ చేసి ఆ చిన్న పార్టికల్స్నే మన బాడీ వాడుకుంటుంది. సో దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్స్ ఇన్ టు సింపుల్ అబ్జార్బబుల్ ఫార్మ్స్ ఈస్ కాల్డ్ డైజెషన్.
ఇలా చాలా పెద్ద కాంప్లెక్స్ గా ఉండే స్ట్రక్చర్స్ ని స్ప్లిట్ చేసి దాన్ని చిన్న చిన్న పార్టికల్స్ గా కన్వర్ట్ చేసి దాన్ని మన బాడీలోకి అబ్జార్బ్ చేసి అది ఎనర్జీగా ఉపయోగించుకోవడాన్ని డైజెషన్ ఇంకా అబ్జార్ప్షన్ అంటాం. సో ఆ డైజెషన్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది, ఒకటి మెకానికల్ డైజెషన్, ఇంకొకటి బయోకెమికల్ మెథడ్స్. మెకానికల్ అంటే త్రూ మూమెంట్స్ ద్వారా, అంటే చ్యూయింగ్ అనేది ఒక మూమెంట్, అది మెకానికల్ ఫార్మ్ ఆఫ్ డైజెషన్. అంటే మన నోట్లో వేసినప్పుడు మనం ఆ పెద్ద పార్టికల్స్ ని కొంచెం చిన్నగా తయారు చేయాలి అంటే మనం చ్యూయింగ్ చేస్తాం. ఆ చ్యూయింగ్ కి ఒక టర్మ్ ఉంది, దాని పేరే మాస్టికేషన్. మాస్టికేషన్ అంటే ఇంకొక అర్థం చ్యూయింగ్. సో తర్వాత స్టమక్ లోకి వెళ్ళినా కూడా స్టమక్ లో కూడా ఫుడ్ పైకి కిందకి తిప్పుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి కాంక్రీట్ లో ఎలాగా తిరుగుతూ ఉంటుందో శాండ్ అవన్నీ, అలా స్టమక్ లో తిరుగుతూ ఉంటుంది. అది కూడా వన్ టైప్ ఆఫ్ మెకానికల్ డైజెషన్. తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ఇంటెస్టైనల్ జ్యూసెస్, ఇవన్నీ ఉపయోగించి జరిగేది బయోకెమికల్ మెథడ్స్. అంటే కెమికల్ ఎంజైమ్స్ వాడి దాన్ని ఇంకా స్ప్లిట్ చేస్తుంది. సో ద జనరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మనకు ఆ ఫిగర్ లో చూపించారు. సో ఫస్ట్ ఈ ఫిగర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు తర్వాత టాపిక్ లోకి వెళ్ళాం. సో ఎనీథింగ్, ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ ఈ లిప్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో లిప్స్ కి మనకు వచ్చే పేరు లేబియా, ఎక్కడైనా సరే లేబియల్ అని వచ్చిందంటే లిప్స్ అని అర్థం. తర్వాత ఇది మౌత్. సో మౌత్ అంటే ఈ స్లిట్, ఈ కనిపించే ఈ స్లిట్ నే మౌత్ అంటాం. ఈ లోపల కనిపించే ఈ స్పేస్ ని మొత్తం బకల్ క్యావిటీ అనాలి, అది మౌత్ కాదు. మౌత్ అంటే జస్ట్ మనకు ఉండే ఓపెనింగ్, ఈ ఓపెనింగ్ మౌత్. తర్వాత ఇది బకల్ క్యావిటీ. తర్వాత ఫుడ్ వచ్చి ఈ మౌత్ నుంచి ఈ బకల్ క్యావిటీలోకి వెళ్ళి బకల్ క్యావిటీలో చివింగ్ జరుగుద్ది. మెకానికల్, మేజర్ గా మెకానికల్ డైజెషన్. దాంట్లో కూడా కొన్ని ఎంజైమ్స్ అన్ని రిలీజ్ అయ్యి బయోకెమికల్ మెథడ్స్ లో కూడా డైజెషన్ అవుతుంది. తర్వాత ఫారింగ్స్. సో ఇది ఫారింగ్స్, మౌత్, బకల్ క్యావిటీ, ఫారింగ్స్. ఫారింగ్స్ తర్వాత నేరుగా వచ్చేది ఈసోఫాగస్. సో ఇది ఈసోఫాగస్. ఈసోఫాగస్ తర్వాత వచ్చేది స్టమక్. సో ఇది స్టమక్ పార్ట్. సో స్టమక్ తర్వాత మనకి ఇంటెస్టైన్ వస్తుంది. సో ఇంటెస్టైన్ లో కూడా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అని రెండు ఉంటాయి. సో మనకి ఇది స్మాల్ ఇంటెస్టైన్, డియోడినమ్. డియోడినమ్ వచ్చి స్మాల్ ఇంటెస్టైన్. తర్వాత జెజునమ్, డియోడినమ్, జెజునమ్, ఇంకా ఇలియం, ఈ మూడు స్మాల్ ఇంటెస్టైన్ కిందకు వస్తుంది. దాని తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, మేజర్ గా సీకమ్, అపెండిక్స్, కోలన్. సో కోలన్ లో కూడా అసెండింగ్ కోలన్, అంటే పైకి వెళ్తుంది కాబట్టి అసెండింగ్ కోలన్, అడ్డంగా ఉంది కాబట్టి ట్రాన్స్వర్స్ కోలన్, కిందకు వస్తుంది కాబట్టి డిసెండింగ్ కోలన్. తర్వాత ఇలా సిగ్మాయిడ్ షేప్ లో ఉంది కాబట్టి సిగ్మాయిడ్ కోలాన్. ఫైనల్ గా మనకి రెక్టమ్, ఇక్కడే మనకి ఫీకల్ మ్యాటర్ స్టోర్ అవుతుంది. సో ఇది ఏనస్, అంటే ఫైనల్ ఓపెనింగ్. సో మనకి అన్వాంటెడ్ ఇంకా అన్డైజెస్టెడ్ ఫుడ్ వచ్చి ఈ ఏనస్ ద్వారా మనకి బయటకు వచ్చేస్తుంది. ఈ రెక్టమ్ అనేది ఈ ఫీకల్ మ్యాటర్ ని స్టోర్ చేస్తుంది. ఇది ఓవర్ వ్యూ. సో యాక్చువల్లీ మనకి ఏదైనా సరే బాడీ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యేది సెల్ ద్వారా. సెల్ తర్వాత గ్రూప్ ఆఫ్ సెల్స్ కి టిష్యూ అంటాం. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ని ఆర్గాన్స్ అంటాం. గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ని సిస్టమ్ అంటాం. యాక్చువల్లీ ఇది వచ్చి ఇప్పుడు నేను చెప్పింది మౌత్ నుంచి ఈ ఏనస్ వరకు దీన్ని ఏమంటామంటే ఎలిమెంటరీ కెనాల్ లేదా జిఐటి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లేదా ఎలిమెంటరీ కెనాల్ అంటాం. ఈ రెండు పేర్లు. అలా కాకుండా డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు, సో ఈ జిఐటి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ప్లస్ సలైవరీ గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ ఇవన్నీ కలిస్తే డైజెస్టివ్ సిస్టమ్. ఇది ఒక్కటే చెప్పాలంటే, ఈ ట్రాక్ట్ ఒక్కటే చెప్పాలంటే జిఐటి అని చెప్పాలి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లేదా ఎలిమెంటరీ కెనాల్ మౌత్ టు యానస్. సో ఈ జిఐటి ప్లస్ ఇంకా మిగతా ఉండే యాక్సెసరీ ఆర్గాన్స్ తో కలిపి చెప్తేనే అది డైజెస్టివ్ సిస్టమ్ అవుతుంది. అదే సిస్టమ్ కి డెఫినేషన్. సిస్టమ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ టుగెదర్ కోఆర్డినేటెడ్ ఫర్ ఎ సింగిల్ ఫంక్షన్, విచ్ వి కాల్ ఇట్ యాస్ సిస్టమ్. సో ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ ఆర్గాన్స్ కలిసి డైజెషన్ అనే ఒక సింగిల్ ఫంక్షన్ కోసం వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు థియరీ పార్ట్ చూద్దాం.
సో డైజెస్టివ్ సిస్టమ్. ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అండ్ అసోసియేటెడ్ గ్లాండ్స్. సో ఈ చాప్టర్స్ లో ఏంటంటే ప్రతి ఒక్క లైన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లైన్ అర్థం చేసుకుంటేనే, ఎందుకంటే క్వశ్చన్స్ ఎప్పుడూ డైరెక్ట్ గా ఉండవు ఈ చాప్టర్ నుంచి, చాలా ట్విస్టింగ్ గానే ఉంటుంది. సో ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. ఎలిమెంటరీ కెనాల్ అంటే మౌత్ టు ఎనస్ అండ్ అసోసియేటెడ్ గ్లాండ్స్. అసోసియేటెడ్ గ్లాండ్స్ అంటే సెలేవరీ గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాస్, ఇంకా గాల్ బ్లాడర్, ఇవన్నీ కలిసి మనకి కలిస్తేనే డైజెస్టివ్ సిస్టమ్ అవుతుంది. ఈ డెఫినేషన్ కి ఒక మీనింగ్ వస్తుంది. ఫస్ట్ ఎలిమెంటరీ కెనాల్ చూద్దాం. ద ఎలిమెంటరీ కెనాల్ బిగిన్స్ విత్ యాంటీరియర్ ఓపెనింగ్. సో ఆ యాంటీరియర్ ఓపెనింగ్ మనం ఏమన్నామంటే మౌత్ అన్నాం. సో ఆ యాంటీరియర్ స్లిట్ ని అండ్ ఇట్స్ ఓపెన్ అవుట్ పోస్టీరియర్లీ త్రూ ఎనస్. యాంటీరియర్ అంటే ఫ్రంట్, పోస్టీరియర్ అంటే బ్యాక్. సో అది బ్యాక్ ఫైనల్ ఓపెనింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఎనస్ లో ఉంటుంది. సో ద మౌత్ లీడ్స్ టు బక్కల్ క్యావిటీ. సో బక్కల్ అంటే చీక్స్ యాక్చువల్లీ. సో మనకి ఆ లోపల ఉండే ఆ క్యావిటీ చీక్స్ ద్వారా వైండ్ అయింది కాబట్టి దాన్ని బక్కల్ క్యావిటీ అన్నారు. లేదా ఓరల్ క్యావిటీ, ఓరల్ అంటే మౌత్ అన్నారు. సో మౌత్ తర్వాత వచ్చే క్యావిటీ కాబట్టి ఓరల్ క్యావిటీ. సో ద ఓరల్ క్యావిటీ హ్యాస్ ఏ నెంబర్ ఆఫ్ టీత్. సో మేజర్గా మనకి ఓరల్ క్యావిటీ లేదా బక్కల్ క్యావిటీలో ఫుడ్ ఉంటే ఆ ఫుడ్కి ఒక పేరు ఉంటుంది. ఫుడ్ ఎక్కడ ఉంటుందో దాన్ని బట్టి ఆ ఫుడ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. అదే మౌత్లో కానీ ఫుడ్ ఉంటే దాన్ని బోలస్ అంటారు. ఆ బోలస్ని అది మాస్టికేట్ చేస్తుంది, అంటే చూ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీత్ అండ్ మస్క్యులర్ టంగ్. సో టంగ్ ఈజ్ మస్క్యులర్. సో ఈచ్ టూత్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద సాకెట్ ఆఫ్ జా బోన్. మనకి కింద పైన ఉండే జా బోన్స్ లో ఈ టూత్ అనేది ఎంబెడ్ అయి ఉంటుంది, అంటే స్టిక్ అయి ఉంటుంది. సో కాబట్టి దిస్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వి కాల్ ఇట్ యాస్ థీకోడాంట్. ఎందుకు మన హ్యూమన్ టీత్ ని థీకోడాంట్ అన్నామంటే ఆ టూత్ అనేది ఆ జా యొక్క సాకెట్ లో వెళ్ళి ఉంటుంది కాబట్టి దాన్ని థీకోడాంట్ అన్నాం. సో ద మెజారిటీ ఆఫ్ ద మ్యామల్స్ ఇంక్లూడింగ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఫార్మ్స్ టూ సెట్స్ ఆఫ్ టీత్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైం. మామూలుగా మనకి చిన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ టీత్ ఉంటుంది. దాని తర్వాత మిల్క్ టీత్ వెళ్ళిపోయి మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ టీత్ వస్తుంది, అదే పర్మనెంట్ టీత్. సో మన లైఫ్ టైంలో మనకి టూ సెట్స్ ఆఫ్ టీత్ ఉంటుంది. సో టూ సెట్స్ ఆఫ్ టీత్ ఉంటుంది కాబట్టి మన టీత్ ని డిఫియోడాంట్ అని కూడా అన్నారు. సో టెంపరీ టీత్ ఆర్ మిల్క్ టీత్ ఆర్ వి ఆల్సో కాల్ ఇట్ యాస్ డెసిడ్యూస్ టీత్ విచ్ ఈస్ రీప్లేస్డ్ బై ఎ సెట్ ఆఫ్ పర్మనెంట్ ఆర్ అడల్ట్ టీత్. సో ఈ టైప్ ఆఫ్ డెంటేషన్ నే మనం డిఫియోడాంట్ అన్నాం. సో మన హ్యూమన్ టీత్ ని టీకోడాంట్ అన్నాం ప్లస్ డిఫియోడాంట్ అన్నాం. సో టీకోడాంట్ అని ఎందుకు అన్నామో దానికి ఒక రీజనింగ్ ఉంది, డిఫియోడాంట్ అని ఎందుకు అన్నామో దానికి ఒక రీజనింగ్ ఉంది. సో ఎన్ అడల్ట్ హ్యూమన్ హ్యాస్ 32 పర్మనెంట్ టీత్ విచ్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్. మనకి అన్ని టీత్ సిమిలర్ గా ఉండవు కదా, ఇన్సిసర్స్, కెనైన్స్, ప్రీమోలాస్, మోలాస్, ఇలా 4 రకాల టీత్ ఉంటుంది. సో కాబట్టి మన టీత్ ని హెటిరోడాంట్ అన్నాం. హెటిరో అంటే డిఫరెంట్, ఒడాంట్ అంటే టీత్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెంటేషన్ ఉంది. సో నేమ్లీ ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలాస్ అండ్ మోలాస్. సో ఇది అరేంజ్మెంట్, ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలాస్ అండ్ మోలాస్. సో అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ ఇన్ ఈచ్ హాఫ్ ఆఫ్ ద అప్పర్ అండ్ లోవర్ జా. అప్పర్ జాలోను అన్ని టీత్ ఉంటాయి, ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలాస్ అండ్ మోలాస్. లోవర్ జాలోను ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలాస్ అండ్ మోలాస్ ఉంటుంది. సో అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఈ డెంటల్ ఫామ్ లో ఉంటుంది కదా, ఇది అప్పర్ జాలో ఒక సైడ్ పైన ఉండే న్యూమరేటర్ లో ఉండేది, అప్పర్ జాలో వన్ సైడ్ ఉండేది, కింద ఉండేది లోవర్ జాలో వన్ సైడ్ ఉండేది, మిగతా సైడ్ కూడా సేమ్ గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 1 2 3 2 1 2 3 దీన్ని మొత్తం యాడ్ చేస్తే మనకి 32 రావాలి. అది ఎలా వస్తుంది అంటే 2 + 1 + 2 + 3 టోటల్ గా 3 5 8. సో పైన 8 ఉంది, అంటే ఒక సైడ్ అప్పర్ జాలో 8 టీత్ ఉంది, తర్వాత కింద లోవర్ జాలోను 8 టీత్ ఉంది. సో 8 + 8 16, అంటే ఒక సైడ్ మొత్తం, ఒక అంటే అస్యూమ్ లైక్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ మొత్తం మనకి 16 టీత్ ఉంది. సో మనకి బాడీలో రెండు సైడ్స్ ఉన్నాయి కాబట్టి 16 + 16 = 32 ఇలా క్యాల్కులేట్ చేయాలి ఇది. సో ఇది అందుకే ఇచ్చారు అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ ఇన్ ఈచ్ హాఫ్ ఆఫ్ అప్పర్ జా అండ్ లోవర్ జా అని. ఇది ఒక హాఫ్ కి మాత్రమే సంబంధించింది,
ఇంకొక హాఫ్ సేమ్ ఇక్కడ ఎంత సెట్ ఆఫ్ టీత్ ఉంటుందో అదర్ హాఫ్ లో కూడా అంతే సెట్ ఆఫ్ టీత్ ఉంటుంది కాబట్టి దాన్ని ప్లస్ చేస్తే సరిపోతుంది. సో ద హార్డ్ చివింగ్ సర్ఫేస్ ఆఫ్ టీత్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఎనామెల్. మనకి చివింగ్ సర్ఫేస్ వచ్చి ఎనామెల్ తో మేడ్ అయి ఉంటుంది అండ్ హెల్ప్ ఇన్ ద మాస్టికేషన్ ఆఫ్ ద ఫుడ్. మాస్టికేషన్ అంటే మీనింగ్ చివింగ్. సో ద టంగ్ ఈస్ ఫ్రీలీ మూవబుల్ మస్క్యులర్ ఆర్గాన్ అటాచ్డ్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద ఓరల్ క్యావిటీ బై ఫ్రెన్యులమ్. సో టంగ్ అనేది మనకి ప్యూర్లీ మస్క్యులర్ ఆర్గాన్. అది వచ్చి ఓరల్ క్యావిటీ యొక్క ఫ్లోర్ కి అటాచ్ అవుతుంది. ఆ దేంతో అటాచ్ అవుతుంది అంటే ఆ పార్ట్ పేరు ఫ్రెన్యులమ్. మనం మామూలుగా ఫ్రెన్యులమ్ మనకు కూడా కనిపిస్తుంది. మనం అద్దంలో చూసుకుంటే మన నాలుగన్ పైకెత్తితే మనకి కింద ఒక ఫోల్డింగ్ లాగా ఉంటుంది. ఆ ఫోల్డింగే ఫ్రెన్యులమ్, నాలుక కింద ఉంటుంది అది. సో ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద టంగ్ ఆర్ స్మాల్ ప్రొజెక్షన్స్ కాల్డ్ ప్యాపిల్లే. సో ప్యాపిల్లే అంటే చిన్న చిన్న మొటిమల లాగా ఉండే ఒక ప్రొజెక్షన్స్ అనమాట. సమ్ ఆఫ్ విచ్ బేర్ టేస్ట్ బడ్స్. ప్యాపిల్లేలో అన్నిట్లోనూ టేస్ట్ బడ్స్ ఉండవు, కొన్నిట్లో టేస్ట్ బడ్స్ ఉంటాయి. సో ద ప్యాపిల్లే దేనికి అంటే విచ్ హోస్ ద టేస్ట్ బడ్స్. సో ద ఓరల్ క్యావిటీ లీడ్స్ ఇంటూ ఏ షార్టర్ ఫారింగ్స్. సో ఓరల్ క్యావిటీ తర్వాత వచ్చేనే మనకి ట్రోత్ లేదా ఫారింగ్స్. సో విచ్ సర్వ్స్ ఫర్ ద కామన్ ప్యాసేజ్ ఫర్ బోత్ ఎయిర్ అండ్ ఫుడ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మౌత్, దాని తర్వాత ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ తర్వాత వచ్చేది ఈ ఫారింగ్స్. సో ఫారింగ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ, ఈ పై నుంచి ఈ కింద దాకా ఉంటుంది ఈ ఫారింగ్స్. సో ఈ ఫారింగ్స్ ని త్రీ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. ఒకటి నాసో ఫారింగ్స్, అంటే నోస్ ఎంట్రీ అయింది. ఎంట్రీ వచ్చి నోస్ ఉంది కాబట్టి ఇక్కడ నాసో ఫారింగ్స్. ఇక్కడ ఎంట్రీ వచ్చి మౌత్ ఉంది కాబట్టి ఓరో ఫారింగ్స్. ఇక్కడ ఎంట్రీ వచ్చి లారింగ్స్ ఉంది కాబట్టి లరింగో ఫారింగ్స్. సో నాసో ఫారింగ్స్, ఓరో ఫారింగ్స్, లరింగో ఫారింగ్స్. సో ఈ ఫారింగ్స్ లో ఈ త్రీ పార్ట్స్ ఉంటుంది. సో తర్వాత ఈ లరింగో ఫారింగ్స్ వచ్చి కొంచెం ముందుకుంటుంది. ఈ ఫారింగ్స్ కంటిన్యూషన్ వచ్చి ఈసోఫాగస్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చి మనకి ఒక మస్కులర్ ఫ్లాప్ ఉంటుంది, దాన్ని ఎపిగ్లాటిస్ అంటాం. మనం అన్నం తినేటప్పుడు లేకపోతే మనం అన్నం తినేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎపిగ్లాటిస్ అనేది ఈ లారింగ్స్ ని మూసేస్తుంది. సో ఈ లారింగ్స్ ని మూసేసినప్పుడు ఫుడ్ అనేది ఈ ట్రకియాలోకి ఎంటర్ అవ్వకుండా ఉంటుంది. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ ట్రకియా పూర్తిగా ఇవ్వలేదు, ట్రకియా లంగ్స్. మనకి ఈ అండర్స్టాండింగ్ కోసం ఊరికినే ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చారు అంతే. సో ఈ లారింగ్స్ కి పైన ఒక మస్క్యులర్ ఫ్లాప్ ఉంటుంది, అదే ఎపిగ్లాటిస్. మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఆ ఎపిగ్లాటిస్ వచ్చి ఈ లారింగ్స్ ని మూసేస్తుంది. అప్పుడు ఫుడ్ ఆబ్వియస్లీ ఈసోఫాగస్ లోనే పడుతుంది, ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లోకి వెళ్ళదు. అందుకే మనం అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు అని ఎందుకు చెప్తారు అంటే మనం మాట్లాడితే ఈ ఎపిగ్లాటిస్ అనేది ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటుంది. ఈ ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉండడంలో బై మిస్టేక్ ఫుడ్ అనేది ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లోకి ఎంటర్ అయిపోతుంది. అప్పుడే మనకు పొరబోవడం లేకపోతే ఎక్కిళ్ళు రావడం ఇవన్నీ ఇలాంటప్పుడే జరుగుతాయి. సో ద ఈసోఫాగస్ అండ్ ట్రకియా. సో ఈ ఫారింగ్స్ వచ్చి రెండుగా డివైడ్ అవుతుంది, ఒకటి ఈసోఫాగస్, ఇంకొకటి ట్రకియా. సో ట్రకియా వచ్చి ఈ మస్క్యులర్ ఫ్లాప్ ఎపిగ్లాటిస్, అది గుర్తుపెట్టుకో. సో ఇంటూ ద ఓపెన్స్ ఇంటూ ద ఫారింగ్స్. సో ఏ కార్టిలేజినస్ ఫ్లాప్ కాల్డ్ ఎపిగ్లాటిస్ విచ్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ ద ఫుడ్ ఇంటూ ద గ్లాటిస్. సో ఆ గ్లాటిస్ అంటే లారింగ్స్ అని అర్థం. ఆ లారింగ్స్ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఈ ఎపిగ్లాటిస్ అనేది ప్రివెంట్ చేస్తుంది. సో ద ఓపెనింగ్ ఆఫ్ ద విండ్ పైప్ డ్యూరింగ్ స్వాలోయింగ్, ఫుడ్ మింగేటప్పుడు. సో యాక్చువల్లీ మింగడానికి కూడా ఒక వర్డ్ ఉంది, దాన్ని డీగ్లూటేషన్ అన్నాం. సో యాక్చువల్లీ చివింగ్ వచ్చి మాస్టికేషన్, స్వాలోయింగ్ వచ్చి డీగ్లూటేషన్. సో ద ఈసోఫాగస్ ఈజ్ ఎ థిన్ లాంగ్ ట్యూబ్. ఈసోఫాగస్ అనేది థిన్ లాంగ్ ట్యూబ్ విచ్ ఎక్స్టెండ్స్ పోస్టీరియర్లీ పాసింగ్ త్రూ ద నెక్. యాక్చువల్లీ మనకి ఫ్రంట్ లో ఉండేది వచ్చి ట్రకియా, ట్రకియాకి బ్యాక్ లో ఉండేది ఈసోఫాగస్. ఈసోఫాగస్ ఎప్పుడు మనకి వెనక పక్క ఉంటుంది. సో ఐ మస్క్యులర్ స్ఫింక్టర్, వి ఆల్సో కాల్ ఇట్ యాస్ గ్యాస్ట్రో ఈసోఫాజియల్ స్ఫింక్టర్, రెగ్యులేట్స్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ఈసోఫాగస్ ఇన్ టు ద స్టమక్. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక స్ఫింక్టర్ ఉంటుంది. స్ఫింక్టర్ అంటే ఏం లేదు, ఈ ట్యూబే కొంచెం లోపలికి మడుచుకొని ఉంటుంది ఇలాగా. ఈ లోపలికి మడుచుకొని
ఇదొక ఓపెన్ ఈ ఓపెనింగ్ ని కంట్రోల్ చేస్తుంది ఇది అంటే ఎంత ఫుడ్ అనేది ఎంటర్ అవ్వాలి అని ఇప్పుడు మనం ఫుడ్ తింటూ ఉంటాం ఆ ఫుడ్ కొంచెం కొంచెం కొంచెంగా ఈ స్టమక్ లో పడుతుంటుంది అంతేగాని ఒక ట్యాప్ తిప్పినట్టు డైరెక్ట్ ఫ్లో లాగా ఈ స్టమక్ లో పడదు సో అది కంట్రోల్ చేసేది ఇక్కడ ఉండే స్పింక్టర్ గ్యాస్ట్రో ఈసోఫాజియల్ స్పింక్టర్ స్పింక్టర్ అంటే ఏం లేదు జస్ట్ ఈ ట్యూబ్ లోపలికి ఫోల్డ్ అయి ఉంటుంది అంతే సో ఆ తర్వాత సో ద ఓపెనింగ్ ఆఫ్ ద స్టమక్ ఇక్కడ కావాలి So the esophagus is a thin long tube which extends posteriorly passing through the neck. Thorax and diaphragm leads to the J-shaped bag-like structure దాన్ని స్టమక్ అంటాం. So మనకి abdomen లో స్టమక్ ఉంటుంది. So regulates the opening of the esophagus into the stomach. So the stomach located in the upper left portion of the abdominal cavity. మనకి స్టమక్ ఎప్పుడు upper left లో ఉంటుంది. Portion of the here there are three major portions. So stomach lo three portions undi. Okati cardiac, inkokati fundic, inkokati pyloric. So idi total stomach. Ee stomach ni three parts ga divide chesam. Okati entante fundus. So ee elevation ni fundus antam. Tarvata ikkada undedi cardiac. Ee kindu undedi pyloric. Fundus, fundic, cardiac, pyloric. ఇలా త్రీ పార్ట్స్ సో కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది దాన్ని లోవర్ ఈసోఫాజ్ సో దాన్ని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ స్పింక్టర్ లేదా పైలోరిక్ స్పింక్టర్ అని కూడా అంటాం ఇక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది సో యాక్చువల్లీ ఈ సెషన్ కట్ అయిపోతుంది నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను ఒకసారి స్టాప్ చేసి స్టాప్ చేసి నేను మళ్ళీ లింక్ పంపిస్తాను మీకు ఓకేనా ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే